నేను అడుగుతా ఉన్నా ఈ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం భారతదేశానికి దిక్సూచిలా ఉండే పథకాలకు రూపకల్పన చేసింది మేము అప్పులు తెచ్చినాము అంటే తెచ్చి ఎక్కడ పెట్టినాం దామెర చెర్లలో ఇదే నల్గొండ జిల్లాలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్ట్ 5000 మెగావాట్ల ప్రాజెక్ట్ కడుతున్నది తెలంగాణ ప్రభుత్వం అది భవిష్యత్తు మీద పెట్టుబడి అప్పు కాదు ఇంటింటికి నల్లాని ఇవ్వడానికి మిషన్ భగీరథ కోసం 40000 కోట్ల రూపాయల అప్పు తెచ్చి మరి ప్రజల కోసం ఖర్చు పెట్టి నల్లగొండలో ఫ్లోరోసిస్ ను రూపుమాపింది కేసీఆర్ ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం అది అప్ప పెట్టుబడ మన ఆరోగ్యం మీద ఆలోచించేయండి ఇవాల 2000 కోట్ల రూపాయలతో ఇక్కడ లిఫ్టులు జరుగుతా ఉన్నాయి నిర్మాణం ఒక్క నియోజకవర్గంలో అంటే అది మా రైతన్నల కోసం పెడుతున్న పెట్టుబడి కాదా దాన్ని కూడా అప్పంటారా 1 లక్ష కోట్లతో కాళేశ్వరం కట్టినా లేదా రాష్ట్ర ప్రజల కోసం సాగునీటి కోసం తాగునీటి కోసం కరెంటు కోసం అప్పు తెచ్చి భవిష్యత్తు మీద పెట్టుబడి పెట్టి ఆ పెట్టుబడి ద్వారా సంపదను పునరుత్పత్తి చేస్తుంటే మీ కళ్ళెందుకు మండుతున్నాయని నేను అడుగుతా ఉన్నా మా నల్లగొండ జిల్లా కాదు మొత్తం రాష్ట్రంలోని యాదవ సోదరుల కోసం ఎన్సీడీఎస్ ద్వారా 10000 కోట్ల రూపాయల రుణం తీసుకొని ఇవాళ పశు సంపదని జీవ సంపదని రెట్టింపు చేస్తుంటే మీ కళ్ళెందుకు మండుతున్నాయని నేను అడుగుతా ఉన్నా మరి నన్ను అడిగితే మనం చేసిన అప్పుతో ఏ రకంగా పెట్టుబడిగా దాన్ని మలిచి భవిష్యత్తుకు సోపానాలు ఇస్తున్నామో చెప్పమంటే ఇంకో గంట సేపు చెప్తా నేను భారతీయ జనతా పార్టీ నాయకులను అడుగుతా ఉన్నా నరేంద్ర మోడీ చేసిన 100 లక్షల కోట్ల అప్పుతో చేసిన ఒక్క మంచి పని చెప్తావా చేసిన ఒక్క మంచి పని బాగుపడ్డ ఒక్క వర్గం చూపెడతావా పేదలను కొట్టడం పెద్దలకు పెట్టడం దోస్తులను మాత్రం ప్రపంచంలో కుబేరులను చేయడం ప్రపంచంలో రెండో పెద్ద సంపన్నుడు మూడో పెద్ద సంపన్నుడు అని వాళ్ళ దోస్తులు మాత్రం బాగుపడతా ఉన్నారు ఈ దేశంలో బాగుపడ్డ బీజేపీ పాలనలో బీజేపీ వల్ల బాగుపడ్డ ఒక్క దళితుడు ఒక్క గిరిజనుడు ఒక్క బలహీన వర్గ సోదరుడు ఉన్నాడా దయచేసి మీరు ఆలోచన చేయాలని చెప్పి నేను అడుగుతా ఉన్నాను నేను చెప్పింది తప్పైతే మీరు ఆలోచన చేయండి ఆత్మ విమర్శ చేసుకోండి